గుడ్ ఈవినింగ్, హౌ ఇస్ యువర్ వీకెండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్? వీకెండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఈరోజు మన టాపిక్ కూడా అదే, ఫాస్ట్ ఛార్జింగ్, ఐఫోన్ ఎలా ఫాస్ట్ ఛార్జ్ చేయాలి. సో ఈరోజు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, నేను వీడియోలో గివ్అవే అనౌన్స్ చేయబోతున్నాను. సో మీరు తొందరపడి కామెంట్ చేయొద్దు. ఈ గివ్అవే కాంటెస్ట్ గురించి నేను వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మొత్తం చూసాకనే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఈ వీడియో మొత్తం చూడండి. సో మీలో చాలామంది ఐఫోన్ ఫాస్ట్ ఛార్జ్ చేయాలి అంటే బెస్ట్ అడాప్టర్ ఏంటి, అలానే పవర్ బ్యాంక్స్ యూజ్ చేయొచ్చా, పవర్ బ్యాంక్స్ని యూజ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ చేయొచ్చా, అలానే థర్డ్ పార్టీ అడాప్టర్స్ యూజ్ చేయొచ్చా, ఒకవేళ థర్డ్ పార్టీ అడాప్టర్స్ యూజ్ చేస్తే ఐఫోన్ అనేది డ్యామేజ్ అవుతుందని అడుగుతున్నారు. సో వీటన్నిటికీ కూడా ఈరోజు ఆన్సర్స్ చూద్దాం. నా దగ్గర ఉన్న అడాప్టర్స్ తోటి నా దగ్గర ఉన్న ఐఫోన్స్ అన్నింటిని ఛార్జ్ చేశాను. నా దగ్గర 20 వాట్స్ అడాప్టర్ ఉంది యూఎస్పిసి ఫ్రమ్ యాపిల్, అలానే 61 వాట్స్ అడాప్టర్ మ్యాక్బుక్ ప్రోది, అలానే రీసెంట్గా రిలీజ్ అయిన మ్యాక్సేఫ్ ఛార్జర్, తర్వాత బెల్కిన్ 10 వాట్స్ వైర్లెస్ ఛార్జర్, దాంతోపాటుగా ఊక్ ఛార్జర్ అంటే రియల్మీ X2 ప్రోతో పాటు వస్తుంది, అది 50 వాట్స్ అడాప్టర్. సో వీటితోటి నా దగ్గర ఉన్న ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 10R, ఐఫోన్ 12 ప్రోని ఛార్జ్ చేశాను. ఛార్జింగ్ టైమ్స్ అని కూడా రికార్డ్ చేశాను. సో ఏది బెస్ట్ అడాప్టర్ ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫ్యూచర్లో ఈ ఛానల్ నుంచి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం ఒక్కో అడాప్టర్ ఒక్కో ఐఫోన్ని ఛార్జ్ చేయడానికి ఎంత టైం పట్టిందో చూద్దాం. నేను 2 ఫేజెస్గా నేను టెస్ట్ చేశాను. ఒకటి 50% అవడానికి ఎంత టైం పట్టింది, అలానే 100% ఛార్జ్ చేయడానికి ఎంత టైం పట్టిందో టెస్ట్ చేశాను. దాని తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. ముందు 20 వాట్స్ అడాప్టర్ యూఎస్పిసి అడాప్టర్, ఇది యాపిల్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఇది ఐఫోన్ ఎస్ఈని 50% ఛార్జ్ చేయడానికి 27 మినిట్స్ పట్టింది, అలానే 100% ఛార్జ్ చేయడానికి 1 అవర్ 48 మినిట్స్ పట్టింది. ఐఫోన్ 10R అయితే 50% వచ్చేసి 30 మినిట్స్లో అయింది, 100% వచ్చేసి 2 అవర్స్ 6 మినిట్స్ పట్టింది. అలానే ఐఫోన్ 12 ప్రోని ఛార్జ్ చేయడానికి 50% అయితే 27 మినిట్స్ పట్టింది, 100% ఛార్జ్ చేయడానికి 1 అవర్ 39 మినిట్స్ పట్టింది. తర్వాత మ్యాక్సేఫ్ ఛార్జర్తో టెస్ట్ చేశాను. ఇది 20 వాట్స్ అడాప్టర్ యూజ్ చేశాను, దీనికి యాపిల్ నుంచి వచ్చిన 20 వాట్స్ అడాప్టర్. ఐఫోన్ ఎస్ఈకి అయితే 15% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 19 మినిట్స్ పట్టింది, 100% ఛార్జ్ అవ్వడానికి 4 అవర్స్ 38 మినిట్స్ పట్టింది. అలానే ఈ 20 వాట్స్ అడాప్టర్ యూజ్ చేసి మ్యాక్సేఫ్ తోటి ఐఫోన్ 10R టెస్ట్ చేస్తుంటే 2 అవర్స్ 15 మినిట్స్ అయినా సరే ఓన్లీ 34% అయింది. సో ఇది చాలా లేట్గా అవుతుంది, నేను ఆపేశాను. నేను ఎందుకో కూడా చెప్తాను. నెక్స్ట్ ఐఫోన్ 12 ప్రో నేను టెస్ట్ చేస్తుంటే 1 అవర్ 25 మినిట్స్ పట్టింది 50% ఛార్జ్ అవ్వడానికి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, నేను 100% ఛార్జ్ చేస్తుంటే అది మోర్ దెన్ 7 అవర్స్ దాటినా కూడా 100% కంప్లీట్ అవ్వలేదు. సో సంథింగ్ ఈజ్ రాంగ్. మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ అంతే, 66% దగ్గర 1 అవర్ ఆగింది, 74% దగ్గర 1 అవర్ ఆగింది. ఖచ్చితంగా ఇది ఫాల్టీ ఛార్జర్ అనుకున్నాను. సో ఇది నాకు ఒక్కడికే జరుగుతుందా లేకపోతే అందరికి అలానే ఉందా అని చెప్పేసి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే యాపిల్ డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయి, అందులో నాలుగు చాలామంది ఉన్నారు, నాకు ఒక్కడికే కాదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అంటే మేబీ ఇట్స్ అ ఫాల్టీ డివైస్ కావచ్చు, మామూలుగా అయితే అంత సేపు పట్టదు. 50% వచ్చేసి మనకి 20 వాట్స్ వచ్చి మనకి 1/2 అవర్ పడితే, ఒకవేళ ఇది మనకి 1 అవర్లో అయిపోవాలి. సో 50% అనేది మనకి 1 అవర్ 25 మినిట్స్ పట్టింది, దట్స్ ఓకే. కానీ 7 అవర్స్ దాటినా కూడా 100% కంప్లీట్ అవ్వలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద ఛార్జర్. సో నేను రీప్లేస్మెంట్ వచ్చాక మళ్ళీ టెస్ట్ చేస్తాను. తర్వాత నేను టెస్ట్ చేసింది 10 వాట్స్ బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ తోటి. సో దీంతోపాటు మనకి అడాప్టర్ రాదు, నేను 20 వాట్స్ అడాప్టర్ యూజ్ చేశాను. సో దీంతో ఛార్జ్ చేస్తే ఐఫోన్ ఎస్ఈ వచ్చేసరికి మనకి 50% 1 అవర్ 8 మినిట్స్లో కంప్లీట్ అయింది, 100% వచ్చేసరికి మనకి 3 అవర్స్ 7 మినిట్స్లో కంప్లీట్ అయింది. అలానే ఐఫోన్ 10R 50% వచ్చేసి 1 అవర్ 41 మినిట్స్లో కంప్లీట్ అయింది, 100% వచ్చేసరికి 3 అవర్స్ 13 మినిట్స్. అలానే ఐఫోన్ 12 ప్రో చూస్తే 50% వచ్చేసి 1 అవర్ 38 మినిట్స్, అలానే 100% వచ్చేసి 3 అవర్ 40 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ నేను 61 వాట్స్ అడాప్టర్తో టెస్ట్ చేశాను, అది మ్యాక్బుక్ ప్రోతో పాటు వస్తుంది. ఇది ఐఫోన్ ఎస్ఈని 50% ఛార్జ్ చేయడానికి 26 మినిట్స్ పట్టింది, అలానే 100% వరకు ఛార్జ్ చేయడానికి 1 అవర్ 52 మినిట్స్ పట్టింది. అలానే ఐఫోన్ 10R వచ్చేసరికి మనకి 50% ఛార్జ్ అవ్వడానికి 26 మినిట్స్ పట్టింది, 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 55 మినిట్స్ పట్టింది. అదే ఐఫోన్ 12 ప్రో అయితే 50% ఛార్జ్ అవ్వడానికి 24 మినిట్స్ పట్టింది, 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ 43 మినిట్స్ పట్టింది. నెక్స్ట్ నేను టెస్ట్ చేసింది 50 వాట్స్ సూపర్ బుక్ ఛార్జర్, ఇట్ కమ్స్ విత్ రియల్మీ X2 ప్రో. దీంతో ఛార్జ్ చేసినప్పుడు ఐఫోన్ ఎస్ఈ 50% ఛార్జ్ అవ్వడానికి 50 మినిట్స్ పట్టింది, 100% ఛార్జ్ అవ్వడానికి 2 అవర్స్ 20 మినిట్స్ పట్టింది. అలానే ఐఫోన్ 10R వచ్చేసరికి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది, అలానే 100% రావడానికి 3 అవర్స్ 19 మినిట్స్ పట్టింది. దీంతో నేను ఐఫోన్ 12 ప్రో అనేది టెస్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది, డెఫినెట్లీ ఇది యూఎస్పిసి కాదు. సో అందుకని దీంతో నేను ఐఫోన్ 12 ప్రో టెస్ట్ చేయలేదు. సో ఏ అడాప్టర్ ఏ ఐఫోన్ని 50% ఛార్జ్ చేయడానికి ఎంత టైం పట్టింది, 100% ఛార్జ్ చేయడానికి ఎంత టైం పట్టింది చూసాం. కానీ మనకు కావాల్సింది ఫాస్ట్ ఛార్జింగ్. అసలు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి? సో ఒక్కో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ఒక్కో రకంగా డిఫైన్ చేసుకుంటారు, ఒక్కొక్క టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్మీ X2 ప్రో తీసుకుంటే సూపర్ బుక్ ఛార్జర్ యూజ్ చేస్తారు. సో దీంతో ఛార్జ్ చేస్తే ఏమవుతుంది, 30 మినిట్స్లో 100% ఛార్జ్ అవుతుంది. అలానే ఇంకో మొబైల్ తీసుకుంటే మనం 20 మినిట్స్లో 100% ఛార్జ్ అవ్వచ్చు.
కానీ ఐఫోన్ విషయానికి వస్తే మాత్రం యాపిల్ చెప్పేది ఏంటంటే 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది, అది ఫాస్ట్ ఛార్జింగ్. అలానే ఐఫోన్ ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి యూఎస్బిసి అడాప్టర్ ఉండాలి, అలానే యూఎస్బిసి టు లైట్నింగ్ కేబుల్ ఉండాలి. అలానే యాపిల్ యూస్ చేసే టెక్నాలజీ ఏంటంటే ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి పవర్ డెలివరీ అంటారు, పీడీ. సో మనం ఏదైనా యూఎస్బిసి అడాప్టర్ ఉంటే పవర్ డెలివరీ అనేది ఉండాలన్నమాట, పీడీ అని ఉంటేనే అది ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది, అలానే యూఎస్బిసి టు లైట్నింగ్ కేబుల్ కూడా ఉండాలి. సో ఇందాక మనం చూసిన టైమింగ్స్ కంపేర్ చేసుకుంటే 20 వాట్స్ అడాప్టర్ వర్సెస్ 61 వాట్స్ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఐఫోన్ ఎస్ఈని 20 వాట్స్ అడాప్టర్ తోటి 50% ఛార్జ్ చేయడానికి 27 మినిట్స్ పడితే, అదే 61 వాట్స్ వచ్చేసరికి మనకి 26 మినిట్స్ పట్టింది. సో 1 మినిట్ డిఫరెన్స్ అంతే. అలానే 10R అయితే 30 మినిట్స్, ఇటు వచ్చేసరికి మనకి 26 మినిట్స్. ఐఫోన్ 12 ప్రో అయితే 27 మినిట్స్ 20 వాట్స్ అడాప్టర్ తోటి, 24 మినిట్స్ 61 వాట్స్ అడాప్టర్ తోటి. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మనం దానికోసం మనం 60 వాట్స్ అడాప్టర్ తీసుకున్న మీ దగ్గర ఉంటే వాడచ్చు, ఒకవేళ మ్యాక్బుక్ ప్రో కానీ మ్యాక్బుక్ ఎయిర్ కానీ ఉంటే హైయర్ వాట్స్ అడాప్టర్ ఉంటే యూస్ చేయొచ్చు, అంతేగాని దీనికోసం మాత్రం కొనద్దు. ఇప్పుడు 61 వాట్స్ అడాప్టర్ కొనాలనుకున్న ఒకవేళ 6500 అవుతుంది. అదే మనం 20 వాట్స్ అడాప్టర్ అయితే మనకి 1900లో వస్తుంది. అలాగే మీలో చాలామంది అడుగుతున్నారు, నా దగ్గర వేరే కంపెనీ అడాప్టర్స్ ఉన్నాయి, 40 వాట్స్ ఉన్నాయి, 60 వాట్స్ ఉన్నాయి, అవి యూజ్ చేయొచ్చా ఫాస్ట్ ఛార్జ్ అవుతుందని. ఫాస్ట్ ఛార్జ్ అయితే నేను చెప్పినట్టుగా పవర్ డెలివరీ లేకపోతే అవ్వదు, ఫాస్ట్ ఛార్జ్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు. యూఎస్బిఏ అయితే మాత్రం ఫర్గెట్ అబౌట్ ఇట్, ఫాస్ట్ ఛార్జ్ అనేది ఉండదు. మీరు ఎంత వాట్స్ తీసుకొచ్చినా సరే ఫాస్ట్ ఛార్జ్ అనేది అవ్వదు. సో యాపిల్ ప్రకారం ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటి, 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవ్వాలి. అలానే మనం ఇప్పుడు యాపిల్ 20 వాట్స్ అడాప్టర్తో ఛార్జ్ చేసినప్పుడు ఎంత టైం పట్టింది, ఊక్ ఛార్జర్ తోటి అంటే 50 వాట్స్ అడాప్టర్తో ఛార్జ్ చేసినప్పుడు ఎంత టైం పట్టిందో మనం కంపేర్ చేద్దాం. సో ఐఫోన్ ఎస్ఈ వచ్చేసరికి 20 వాట్స్ తోటి 27 మినిట్స్ పడితే, ఊక్ ఛార్జర్ వచ్చేసరికి 50 మినిట్స్ పట్టింది. సో అదే 10R అయితే 30 మినిట్స్ పట్టింది, ఊక్ ఛార్జర్ అయితే 10R కి 1 hour 15 minutes పట్టింది. సో నేను 12 ప్రో కంపేర్ చేయలేదు, ఛార్జ్ చేయలేదు కాబట్టి కంపేర్ చేయలేను. మీకు డిఫరెన్స్ కనపడుతుంది కదా, 50 వాట్స్ అడాప్టర్ అయిన సరే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే సపోర్ట్ చేయదు ఐఫోన్కి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. మామూలుగా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఛార్జ్ చేయొచ్చా ఐఫోన్స్ని వేరే కంపెనీ అడాప్టర్స్ తోటి అంటే చేయొచ్చు, యాపిల్ చేయకూడదని అక్కడ చెప్పలేదు. మన రీసెంట్గా వీడియోలో కూడా లింక్ ఇచ్చాను, వేరే మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అడాప్టర్స్ యూస్ చేయొచ్చు, యూఎస్బిసి అని యూస్ చేయొచ్చు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది మనం చెప్పలేం, ఖచ్చితంగా అవ్వకపోవచ్చు. యూఎస్బిఐ ఏ అయితే మాత్రం ఖచ్చితంగా అవ్వదు. అలానే మీరు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూస్ చేస్తే 40 కానీ 60 కానీ లేకపోతే వాట్ ఎవర్ వాట్ ఐఫోన్స్ ఏమైనా డ్యామేజ్ అవుతాయి అని, డ్యామేజ్ అవుతాయని ఎవరు చెప్పలేరు, డ్యామేజ్ అవ్వని ఎవరు చెప్పలేరు. సో దాని గురించి అయితే నో న్యూస్, యాపిల్ నుంచి ఎటువంటి న్యూస్ లేదు. సో నేను చెప్పలేను డ్యామేజ్ అవుతుందా అవ్వదని, నేనైతే అవ్వదనుకుంటున్నాను, డ్యామేజ్ అయ్యేంత ఏమి ఉండదు, ఎందుకంటే ఈ ఐఫోన్స్ అన్ని కూడా మనకి పవర్ ఎంత కావాలంటే అంతవరకే తీసుకుంటుంది. సో డ్యామేజ్ అవ్వకపోవచ్చు కానీ నేను చెప్పలేను, నా మాట తీసుకొని మీరు యూస్ చేసుకోవద్దు, యూస్ చేయొద్దని కూడా నేను చెప్పలేను, మీ చాయిస్ అది. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది iPhone 8 నుంచి above అంటే iPhone 8 నుంచి iPhone 12 ప్రో వరకు ఏ ఫోన్స్ అయితే రిలీజ్ అయ్యాయో వాటికి మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అంటే 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది. సో దాని ముందు వచ్చిన ఫోన్స్ 7 కానీ లేదా 6 కానీ 6S కానీ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ కాదు. సో ఆ ఫోన్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేయొద్దు, ఫాస్ట్ ఛార్జెస్ కొని ఎక్కువ వాటేజ్ ఉన్నాయి కొన్ని చేయొద్దు. అలానే రెగ్యులర్గా మనకి ఫోన్తో పాటు 5 వాట్స్ అడాప్టర్ వస్తుంది, నేను దాంతో టెస్ట్ చేయలేదు, ఎందుకంటే మ్యాక్సిమం 4 అవర్స్ పట్టవచ్చు, ఒకసారి 10 వాట్స్ అడాప్టర్తో యూస్ చేస్తే 3.5 అవర్స్ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. ఫాస్ట్ ఛార్జ్ అనేది 80% ఫైవ్ వాట్స్తో అవ్వదు, 10 వాట్స్తో అవ్వదు. అలానే మీరు 12 వాట్స్తో చేసిన అవ్వదు. 18 వాట్స్ అడాప్టర్ ఉంది, అది యూస్ చేయొచ్చు అని అడిగారు కొంతమంది. సో 18 వాట్స్తో చేస్తే ఇలానే 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుంది యాపిల్ చెప్తుంది, మీ దగ్గర ఉంటే కొనండి. లేకపోతే మనకి ఇప్పుడు 20 వాట్స్ అడాప్టర్ వచ్చింది, నాకు తెలిసి 18 వాట్స్ అడాప్టర్ డిస్కంటిన్యూ చేశారు. సో మీరు 20 వాట్స్ అడాప్టర్ కొనడం అనేది బెటర్. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, అవుట్పుట్ 15 వాట్స్ అని ఉన్నా సరే కంటిన్యూస్గా 15 వాట్స్ యూస్ చేసుకోదు అది. సో అది ఫోన్ టెంపరేచర్ పెరుగుతున్నా అప్పుడు ఛార్జింగ్ తగ్గించుకుంటుంది, అంటే వాటేజ్ తగ్గించుకుంటుంది. సో ఇది ఆప్టిమైజ్ చేసుకుంటుంది ఏ టైంలో ఎంత ఛార్జ్ చేయాలి, ఎంత అవుట్పుట్ తీసుకోవాలనేది. ఈవెన్ వైర్డ్ ఛార్జర్స్ తీసుకున్నా 20 వాట్స్ అడాప్టర్ అయినా సరే, 61 వాట్స్ అడాప్టర్ అయినా సరే, అలా అనుకుంటే మనం ఇందాక చూస్తే 20 వాట్స్ వర్సెస్ 60 వాట్స్కి మేజర్ డిఫరెన్స్ లేదు. సో అది ఫోన్కి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది అనమాట. సో మన వాటేజ్ ఎంత పెరిగినా సరే మనకి ఎంత కావాలంతా తీసుకుంటుంది, మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. సో నా దగ్గర ఉన్న మ్యాక్సేఫ్ అనేది ఫాల్టీ కాబట్టి ఖచ్చితంగా కంపేర్ చేయలేం. మనం వేరే టెస్ట్లు చూసుకుంటే అంటే వేరే వాళ్ళ టెస్ట్ చేసిన చూసుకుంటే మనకి బెల్కిన్తో కంపేర్ చేసుకుంటే అంటే ఎనీ అదర్ వైర్లెస్ ఛార్జర్తో కంపేర్ చేసుకుంటే మ్యాక్సేఫ్ అనేది ఫాస్ట్గానే ఛార్జ్ చేస్తుంది వేరే వాటితో పోల్చుకుంటే. అలానే వైర్డ్ ఛార్జర్స్ వర్సెస్ వైర్లెస్ ఛార్జర్ చూసుకుంటే వైర్డ్ ఛార్జరే ఫాస్ట్ ఛార్జర్ అవుతుంది, వైర్లెస్ ఛార్జర్ అనేది ఎప్పుడు ఫాస్ట్ ఛార్జ్ చేయదు. మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అయితే వైర్లెస్ ఛార్జర్స్ వాడద్దు, వైర్లెస్ ఛార్జర్ విల్ నెవర్ బీ ఏ ఫాస్ట్ ఛార్జర్. ఇప్పటికైతే ఆ టెక్నాలజీ లేదు, ఫ్యూచర్లో కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకంటే వచ్చే అవుట్పుట్ మొత్తం కూడా మనకి ఫోన్కి రాదు, ఎనర్జీ లాసెస్ ఉంటాయి. మిమ్మల్ని వైర్లెస్ ఛార్జర్స్ యూజ్ చేయొద్దని చెప్పట్లేదు, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవ్వదు. ఇది ఓన్లీ కన్వీనియన్స్, మనం ఫోన్ తీసుకెళ్ళి మనం కేబుల్ పెట్టకుండా డైరెక్ట్గా దాని మీద ప్యాడ్ మీద పెడతాం, వైర్లెస్ ఛార్జర్ ప్యాడ్ మీద, అదే కన్వీనియన్స్, అదొకటి తప్పించి ఫాస్ట్ ఛార్జ్ అయితే అవ్వదు. ఇంకోసారి చెప్తున్నాను, యూఎస్బి ఏ అడాప్టర్ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వదు, మర్చిపోండి.
అలానే యూఎస్బిసి అడాప్టర్ ఉన్నా సరే, మీ థర్డ్ పార్టీ కానీ ఏదైనా సరే, అందులో పవర్ డెలివరీ అనే టెక్నాలజీ ఉండాలి. యూఎస్బిసి కేబుల్ కావాలి, అంటే యూఎస్బిసి లైటింగ్ కేబుల్ కావాలి. థర్డ్ పార్టీ యూఎస్బిసి అడాప్టర్స్ విత్ పవర్ డెలివరీ ఏమైనా ఉంటే నేను లింక్స్ కింద అమెజాన్లో ఇస్తాను. ఉన్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీకు బెస్ట్ ఏంటంటే 20 వాట్స్ అడాప్టర్ కొంటాం బెటర్ యాపిల్ దగ్గర నుంచి, 1900 రూపీస్. అలానే పవర్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నారు, ఏ పవర్ బ్యాంక్ వాడాలని. పవర్ బ్యాంక్ వాడాలంటే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంకులు అంటే చెప్పలేమండి, అందులో కూడా యూఎస్బిసి ఉండాలి, పవర్ డెలివరీ ఉండాలి. అవి కూడా ఏమైనా ఉంటే నేను లింక్స్ అమెజాన్ లింక్స్ ఏమైనా ఉంటే కింద ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలానే పవర్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నారు, ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే ఏ పవర్ బ్యాంక్ వాడాలని. ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే యూఎస్బిసి, పవర్ డెలివరీ ఉండాల్సిందే. అవి ఏమైనా ఉంటే నేను వాటి లింక్స్, నేను అమెజాన్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కాకుండా రెగ్యులర్ ఛార్జింగ్కే నాకు పవర్ బ్యాంక్ కావాలి, ఏది వాడాలంటే మీరు ఏదైనా వాడచ్చు. నా దగ్గర ఎంఐ ఉంది, వాడొచ్చా అంటే వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ కానప్పుడు ఏదైనా వాడచ్చు. అలానే మీరు కొంతమంది వైర్లెస్ పవర్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నారు. సో మామూలు వైర్లెస్ ఛార్జర్సే ఫాస్ట్ ఛార్జ్ చేయట్లేదు, అవైతే ఎట్టి పరిస్థితుల్లో ఫాస్ట్ ఛార్జ్ చేయవు. వాళ్ళు మీరు వాడాలనుకుంటే రేటింగ్స్ బట్టి తీసుకోవచ్చు. అలాంటి ఏమన్నా ఉంటేనే వాటి లింక్స్ కూడా అందిస్తాను. అలానే పవర్ బ్యాంక్స్ వాడితే ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అని పాడైపోతుంది, ఐఫోన్ పాడైపోతుంది, ఏం పాడైపోదండి, యూజ్ చేయొచ్చు. సో మీకు ఈ కంపారిజన్ అనేది, ఈ ఛార్జింగ్ టైమ్స్ అనేది ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే అవసరం అయితే. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఫాస్ట్ ఛార్జ్ అవ్వాలి అంటే యూఎస్బిసి అడాప్టర్ ఉండాలి, పవర్ డెలివరీ ఉండాలి అందులో, అలానే యూఎస్బిసి లైట్నింగ్ కేబుల్ ఉండాలి. యూఎస్బి ఏ అడాప్టర్స్ ఉంటే ఫాస్ట్ ఛార్జ్ అవ్వవు, అలానే వైర్లెస్ ఛార్జర్స్ ఏది కూడా ఫాస్ట్ ఛార్జ్ చేయలేవు. ఫాస్ట్ ఛార్జ్ కాకుండా వైర్లెస్ ఛార్జర్స్ కావాలి అంటే మంచి రేటింగ్ ఏమున్నాయో అవి లింక్స్ ఇస్తాను, అమెజాన్ లింక్స్ కింద ఇస్తాను. అలానే థర్డ్ పార్టీ ఛార్జర్స్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుందంటే చెప్పలేము, 30 మినిట్స్లో 50% ఛార్జ్ అవుతుందంటే ఐ డోంట్ నో. సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్, నేను అమెజాన్ లింక్స్ కింద ఇస్తాను కదా, వాటి మీద క్లిక్ చేసి మీరు కొంటే నాకు స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ వస్తుంది, అది ఛానల్కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. చాలా స్మాల్ అమౌంట్ వస్తుంది కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఛానల్కి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్స్ ఏ కొనాలని లేదు, మీరు లింక్స్ మీద క్లిక్ చేయండి, మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ కొనండి, లేదా వేరే ప్రోడక్ట్ కొన్నా సరే, లేదా తర్వాత అయినా సరే ఎప్పుడన్నా అమెజాన్లో ఏదైనా కొనాలంటే లింక్స్ మీద క్లిక్ చేసి మీరు వెళ్ళి ఆ ప్రోడక్ట్ కొంటే స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ వస్తుంది. ఇప్పటికీ వీడియోస్ నా లింక్స్ ఉన్నాయి, నేను లాస్ట్ టైం ఇచ్చాను, ఇప్పటికీ కొంటున్నారు. ఇప్పటివరకు 1 లాక్ అబౌవ్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొన్నారు, అందులో 40,000 పెట్టి ఎవరు ఐఫోన్ కొనట్టున్నారు. ఐఫోన్ కమిషన్ రాదు, అలానే మొబైల్ ఫోన్స్కి దాదాపు అన్నిటికీ రాదు, ఏదో కొన్ని ఫోన్స్ మాత్రమే 1% ఎలా వస్తుంది. సో ఒకళ్ళు ఎవరు వాషింగ్ మిషన్ కూడా కొన్నారు, దానికి 500 రూపీస్ వచ్చాయి. టోటల్గా ఇప్పటివరకు అరౌండ్ 2,000+ రూపీస్ వచ్చాయి కమిషన్ దాని మీద, 1 లాక్ పైన కొంటే. మిమ్మల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను, అంతే. మనీ ఎంత వచ్చాయి అనేది కాదు, 10 రూపీస్ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, 1,000 రూపీస్ కావచ్చు, లేదా 20,000 రూపీస్ కావచ్చు, కానీ మరి మనీ కాకుండా మీరు సపోర్ట్ చేయాలని మీకు ఆలోచన చూడండి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్. నేను పోయినసారి కూడా చెప్పాను, ఈ కమిషన్ ఏదైతే వస్తుందో అమెజాన్ నుంచి, దాంతో ప్రోడక్ట్స్ కొని మళ్ళీ ఇక్కడ ఈ ఛానల్లోనే దాన్ని అన్బాక్సింగ్ చేయడం, లేదా మీకు గివ్ అవే ఇవ్వటం చేస్తానని చెప్పాను. ప్రదే చేయబోతున్నాను, మీకు గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాను. సో ఈరోజు అనౌన్స్ చేసే గివ్ అవే ఏంటంటే, గెస్ చేయండి, యూఎస్బిసి 20 వాట్స్ పవర్ అడాప్టర్ ఫ్రమ్ యాపిల్. సో దీని వాల్యూ వచ్చేసి 1900 రూపీస్. సో ఈ గివ్ అవేని ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, నేనే ఇస్తున్నాను. సో ఈ గివ్ అవే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్, మీరు కామెంట్ చేయాలి. కామెంట్ కూడా మీరు డూప్లికేట్ కామెంట్స్ ఉండకూడదు, అంటే మల్టిపుల్ టైమ్స్ ఇవ్వకూడదు. కొంతమంది హాయ్, ఫోన్లో ప్రాబ్లం ఉంది, ఏం చేయాలి, అట్లా 3 కామెంట్స్ పెడతారు, డూప్లికేట్ కామెంట్స్ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్, మీ ట్విట్టర్ యూజర్ నేమ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ కానీ ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు విన్ అయితే దాని ద్వారానే మీ అడ్రస్ నాకు పంపించాల్సి ఉంటుంది, దాని ద్వారానే మీకు అనౌన్స్ చేస్తాను ఎవరు విన్ అయ్యారని. అఫ్కోర్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను, కానీ దాని ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు నాకు అడ్రస్ ఇస్తే మీకు గివ్ అవే ప్రైజ్ అనేది వస్తుంది. అలానే మీరు ఒకసారి కామెంట్ పెట్టారంటే దాన్ని ఎడిట్ చేయొద్దు. సో విన్నర్ పికింగ్ అనేది చాలా ఫేర్గా ఉంటుంది, ఆన్లైన్ టూల్స్ ఉన్నాయి. ఒకసారి కామెంట్ పిక్ అయ్యాక అందులో యూజర్ నేమ్ ఉండాలంటే ట్విట్టర్ యూజర్ నేమ్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి కానీ ఉండాలి. అందులో ఆ కామెంట్ ఎడిట్ చేయకూడదు, అలా ఉంటే మాత్రం స్కిప్ చేసి మళ్ళీ వేరే విన్నర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తారు లేదా నాకు ఎలా తెలుస్తుందంటే, మీ దగ్గర మీ ఛానల్లో అంటే మీ అకౌంట్లో లైక్డ్ ప్లేలిస్ట్ ఉంటుంది, లైక్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది, అది మీరు ప్రైవేట్ చేశారంటే నేను చూడలేను. సో కాబట్టి మీరు దాన్ని పబ్లిక్ చేయండి, అప్పుడే మీ విన్నర్ పిక్ అయ్యాక మీ ప్రొఫైల్లోకి నేను వెళ్ళగలను, అంటే ఎడిట్ చేయలేను, మీ ప్రొఫైల్ని చూడగలను. అందులో మీ లైక్డ్ వీడియోస్ లిస్ట్లో నా వీడియో ఉంటే మీరు లైక్ చేసినట్టు. అలానే మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో నాకు ఎలా తెలుస్తుందంటే, మీ సబ్స్క్రిప్షన్ స్టేటస్ పబ్లిక్ ఉంటే నాకు తెలుస్తుంది, లేదంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారో లేదో తెలియదు, అలాంటప్పుడు వేరే వాళ్ళని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నవంబర్ 5, 15th, 22nd, 29th. సో ఈ 3 వీక్స్లో 5,000 సబ్స్క్రైబర్స్ రావాలి. మామూలుగా అయితే 4,000+ వస్తారు. సో 5,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలానే ఈ వీడియోకి 5,000 లైక్స్ రావాలి. సో 3 వీక్స్ అయ్యాక డిసెంబర్ 1 వీక్లో కానీ డిసెంబర్ 6 కానీ నేను విన్నాను అనౌన్స్ చేస్తాను. మీరు ఈ 3 వీక్స్ అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే మాత్రం మీరు కౌంట్లోకి రారు. సో ఈ 3 వీక్స్లోనే సబ్స్క్రైబ్ అవ్వాలి, తర్వాత పిక్ చేసేటప్పటికి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి. అలానే మీరు లైక్ చేసి ఉండాలి, కామెంట్ చేసి ఉండాలి, మీ యూజర్ ఐడీస్ మెన్షన్ చేయాలి,
అలానే ఎడిట్ చేయకూడదు కామెంట్ని. అప్పుడు మీకు 20 వాట్స్ యూఎస్బిసి అడాప్టర్ వస్తుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. జై హింద్.